नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट मुख्यांशाल कुवैट न्यूज कैर्स के स्वागत कुवैट महबूल्ला प्रांत में कुवैट पोलीस अधिकारी मरण स्थल आयुक्त स्थल में अच्छे कुवैट प्रवास मरी पौर गुलाबी अच्छे तम ओक निवा अर्तू उ अलागे कुवैट देशव्याप्त 1718 कोत्त करोना केसुल नमोदैते कुवैट करोना वैरस मोदलैनप्पटिनुंचैते अत्यधिकंगा ओके रोजु 18 मंदि मरणिंचारनि चेप्पि कुवैट आरोग्य शाख अयिते प्रकटिंचडं जरिगिंदि काबट्टि कुवैट लो उन्न प्रवासुलु अलागे पौरुलु आरोग्य नियम निबंधनलु खच्चितंगा पाटिंचालनि चेप्पि कुवैट आरोग्य शाख अयिते कोरडं जरिगिंदि कुवैट लो अधिकारिक पत्रालनु नकिली चेसिनंदुकैते कुवैट मुनिसिपालिटी उद्योगुलनैते पब्लिक प्रासिक्यूशन कैते सूचिस्तू उन्नट्लयिते कुवैट अवनीति निरोधक शाख अयिते प्रकटिंचडं जरिगिंदि कुवैट लो 6 नेलल मुंदे अयिते टीका अयिते प्रारंभमवडं जरिगिंदि ई ओक 6 नेलल्लो मनं चूसुकुंटे 3.38 मिलियन्ल ఫైజర్ మరియు అస్ట్రాజెనికా వాక్సిన్లను అయితే వినియోగించినట్లయితే కువైట్ ఆరోగ్య శాఖ అయితే ప్రకటించడం జరిగింది. కువైట్ లో జూన్ 1వ తేదీ నుంచి అయితే మధ్యాహ్నం పనిపై అయితే నిషేధం విధించడం జరిగింది. అలాగే జూన్ 1వ తేదీ నుంచి 24 వరకు అయితే 502 సైట్లను అయితే పరిశీలించినట్లయితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు అయితే తెలపడం జరిగింది. అలాగే 324 కంపెనీలకు అయితే హెచ్చరికలు జారీ చేశామని మరొక 200 కంపెనీలు అయితే తమ యొక్క విధులు ఖచ్చితంగా నిర్వర్తిస్తూ ఉన్నాయని చెప్పి అధికారులు అయితే తెలపడం జరిగింది. कमर्शियल विजिट विजालनु वर्क परमिट लगा मार्चडानिकी वाणिज्य संस्थलु मरियु दुकान यजमानुलु चेसिना अभ्यर्थननैते करोना एमर्जेंसी कमिटी अयिते आमोदं तेलपडं जरिगिंदि. जून 1वा तेदी नुंचि 26वा तेदी वरकैते करोना वैरस तो कुवैट 147 मंदि मृति चेंदारनि चेप्पि मरणिंचिन वारिलो 96.1% मंदि अयिते करोना वैक्सीन तीसुकोनि वारे उन्नारनि चेप्पि कुवैट आरोग्य शाख अयिते प्रकटिंचडं जरिगिंदि. अंतर्जातीय वाणिज्य विमान నిషేధం పొడిగిస్తూ ఉన్నట్లయితే కేంద్ర పౌర విమానయాన శాఖ అయితే ప్రకటించడం జరిగింది. జూలై 31 అర్ధరాత్రి 11:59 వరకు అయితే ఈ యొక్క నిషేధం కొనసాగుతూ ఉందని చెప్పి కేంద్ర పౌర విమానయాన శాఖ అయితే ప్రకటించడం జరిగింది. దీంతో వందే భారత్ మిషన్ విమానాలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతించే మార్గాలలో విమానాలు తిరుగుతాయని చెప్పి కార్గో విమానాలకు కూడా మినహాయింపు ఉంటుందని చెప్పి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కువైట్లో నిరసన కార్యక్రమాలలో పాల్గొనే ప్రవాసులు ఎవరైనా ఉంటే వారిని వెంటనే దేశ బహిష్కరణ చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ దామెర్ అలీ గారైతే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేట్ గురించి తెలుసుకుంటే ఒక దినారు 244.50 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర 16.6 దినార్ల వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే జహరా ప్రాంతంలో అత్యధికంగా 51.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సులేబియా ప్రాంతంలో 50.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లయితే కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కెలెట్స్ మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.